హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బయటకు వెళ్ళాలి ఎండలైతే చాలా దారుణంగా ఉన్నాయి కదా సో నాకు కంఫర్టబుల్గా ఉండేది లైట్ కలర్ అండ్ కాటన్ డ్రెస్ చూస్ చేసుకున్నాను ఈ టాప్ నేను మింత్రాలో పర్చేస్ చేశాను మన స్కిన్ని సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేసుకోవాలి త్రీ ఫింగర్ రూల్ యూజ్ చేసి నేను సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకున్నాను టెంపరేచర్ అబో ఫార్టీ ఫైవ్ అలానే ఉంటుంది కదా సో ఎస్పీఎఫ్ ఫిఫ్టీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే మన స్కిన్కి మంచిది సన్ స్క్రీన్ ముందు జస్ట్ కొంచెం అలోవెరా జెల్ అప్లై చేశాను సన్ స్క్రీన్ మన ఫేస్కి మాత్రమే కాదు సన్కి ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్ కూడా అప్లై చేయాలి హ్యాండ్స్ అండ్ ఫీట్కి కూడా సన్ స్క్రీన్ కొంచెం ఆయిలీగా ఉంటుంది కదా అది పోవడానికి నేను కొంచెం బేబీ పౌడర్ అనేది అప్లై చేస్తున్నాను లిప్స్ కూడా ఎస్పీఎఫ్ థర్టీ లిప్ బామ్ అప్లై చేశాను డ్రెస్కి సెట్ అయ్యేలా కొన్ని జ్యువెలరీ పెట్టుకున్నాను అసలు మేకప్ ఏం యూస్ చేయలేదు అలోవేరా జెల్ స్క్రీన్ లిప్ బామ్ అండ్ బేబీ పౌడర్ అంతే ఫైనల్ లుక్ అయితే ఇదే ఈ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ అండ్ బజ్జీ నార్మల్గా బజ్జీ తింటాను బట్ బయటకు వెళ్తున్నాం కదా ఎక్కువ దాహం వేస్తుందని చెప్పి ఇడ్లీ ఒకటే తిన్నాను రైల్వే గేట్ అయితే పడింది బట్ టూ మినిట్స్కి ఓపెన్ చేసేసారు ఏ వెయిటింగ్ లేకుండా హ్యాపీగా పీస్ఫుల్గా భీమవరం రీచ్ అయిపోయాము పిల్లలైతే గేమ్స్ ఆడుకోవడానికి మల్టీప్లెక్స్కి వెళ్తామన్నారు వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి మేము డైరెక్ట్ డీమార్ట్కి వెళ్ళిపోయాము నాకైతే షాపింగ్ అంటే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమా కలెక్షన్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి డ్రెస్సెస్లో ఈ సోప్స్ మాత్రం చూడడానికి భలే ఉన్నాయి ఐస్ క్రీమ్ లాగా ఆటో ఎక్కి బాదం మిల్క్ తాగి ఇంటికి వచ్చేసాము మల్టీప్లెక్స్లో తీసుకొచ్చారు మిఠాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంటికి వచ్చి ఫేస్ వాష్ చేసుకుని నైట్ వేర్ వేసుకుంటే ఆ కంఫర్టే అసలు వేరే లెవెల్ బబుల్ కమ్ ఫ్లేవర్లో ఉంది భలే ఉంది టేస్ట్ డిమార్ట్లో కొన్ని షాప్ చేసిన ఐటమ్స్ ఈ బాటిల్ చూడగానే నచ్చింది సో రెండు తీసుకుని వచ్చేసాను కాస్ట్ వచ్చి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది మా అక్క వాళ్ళ బుడ్డోడికి సిర్లాక్ చేసుకోవడానికి ఇలా కాపర్ అండ్ స్టీల్ ఉన్న బౌల్స్ తీసుకొచ్చాను రాజ్మా ఇవి తింటే హెల్త్కి చాలా మంచిదంట ఇంకా ఇంట్లో కొన్ని సరుకులు ఉన్నాయి అవేం చూస్తారు బాయ్ బాయ్